కరీంనగర్ జిల్లా గంగధర మండలంలోని కోట్ల నరసింహునిపల్లె అంటేనే అది జైనీలకు దేవాలయాలకు ప్రసిద్ధిగాంచిన ఊరు. అది గంగధర మండలంలోని 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరీంనగర్ జిల్లా చరిత్ర గురించి తెలుసుకునే వారికి ఆ గ్రామం గురించి తెలుసుకోవాలి. అదే కోట్ల నరసింహునిపల్లె. ఈ గ్రామంలో 2 ఏళ్ల కిందట ఓ రైతు దుక్కి దున్నుతుండగా జైనీల ఆరాధ్య దైవమైన 23వ తీర్థాంక ప్రాస్య నాథ విగ్రహం బయటపడింది. అదే పొలంలో రైతు ఒగ్గు అంజయ్య పొలం దున్నుతుండగా మళ్ళీ భారీ విగ్రహం బయటపడింది. అది కూడా జైనీలకు సంబంధించిన విగ్రహమే. దేశవ్యాప్తంగా ఉన్న జైనీలు వచ్చి ఇక్కడ పూజలు చేస్తున్నారు. జైన మతంలో 24వ తీర్థంకర దేవుళ్ళు ఉన్నాయని చెబుతున్నారు. కోట్ల నరసింహునిపల్లెలో భూమిలో ఇంకా అనేక దేవాలయాలు ఉన్నాయని, 1000 ఏళ్ల క్రిందట లక్ష్మీ నరసింహుని ఆలయం ఉందని, వాటిలో కత్తుళ్ళు గొడ్డళ్ళు ప్రాచీన కాలం వాడిన వస్తువులు దొరుకుతున్నాయన్నారు. ఎక్కడ తవ్వినా జైన దేవాలయాలు బయటపడుతున్నాయి. ఈ కోట్ల నరసింహునిపల్లెలోకి వచ్చి పురావస్తు శాఖ వారు అన్ని విగ్రహాలను బయటికి తీయాలని కోరుతున్నారు. ఈ విగ్రహాలను బయటి వారు వచ్చి మాకు ఇవ్వాలని జైన మతస్థులు వచ్చి కోరుతున్నారు. కానీ ఇక్కడి ప్రజలు ఇవ్వడం లేదు. నరసింహపల్లి గ్రామం, దీన్ని కోట్ల అంటారు. కోటలో ఉన్నది కాబట్టి కోట్ల అనడం జరిగింది. గత 3 సంవత్సరాల క్రితము జైన తీర్థంకరులు 24 మంది తీర్థంకరులు 23వ తీర్థంకరుడైనటువంటి పార్శ్వనాథుని విగ్రహము, మరి 24వ తీర్థంకరుడైనటువంటి వర్తమాన మహావీరుని విగ్రహాలు లభించాయి. అంతేకాకుండా అక్కడ ఎక్కడ దాన్ని రక్షణలో ఉంచాము వాటిని కూడా దర్శిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ విగ్రహాలు ఉంటేనే బయట ప్రపంచానికి సమాజానికి ఇక్కడ ఉన్నాయనేటువంటిది భక్తులు కూడా వచ్చేవాళ్ళు దీన్ని చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీన్ని మా గ్రామాన్ని తవ్వకాలు జరిపి, పురావస్తు శాఖ వారి తవ్వకాలు జరిపి ఇక్కడ చరిత్రను వెలికి తీసి. మరి నా పేరు మాకు నా సిలిండర్ను ట్రాక్టర్ చేసి తిన్నప్పుడు ఒక విగ్రహం బయటపడింది 3 ఏళ్ల కింద. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ట్రాక్టర్ తీసుకుంటే మళ్ళీ ఒక విగ్రహం బయటపడింది. దీన్ని అందరూ దృష్టికి తీసుకెళ్తారు. దీంట్లో కలెక్టరు ఎమ్మెల్యే అందరూ వచ్చి చూసారు. చూసి అన్నీ చూసి వేరే ఉదాహరణ పెట్టించారు. దాన్ని మళ్ళీ తవ్వుదాం అన్నారు. ఎండాకాలం తవ్వుదామని చెప్పి అన్నారు. అంటే తవ్వుకుంటామని చెప్పి మేము అన్న కలెక్టర్ ఉంది. ఎందుకు తది మళ్ళీ అంత సాగు చెప్తాం అంటే సరే. నగర్ జిల్లా గంగాధర మండలం నరసింహులపల్లి గ్రామము. నా పేరు మల్లారెడ్డి. నేను మాజీ సర్పంచ్ను, మా భార్య ప్రజెంట్ సర్పంచ్. ఇప్పుడు మా గ్రామంలో 2017 జూన్ 13 రోజున, జూన్ 19వ రోజున 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడనే విగ్రహం పొగ్గు అంజయచేనులో దున్నుతుండగా, ట్రాక్టర్తో దున్నుతుండగా బయటపడ్డది. ఇప్పుడు మళ్ళీ జూన్ 13 నాడు మళ్ళీ 24వ తీర్థంకరుడు వర్తమాన్ మహావీరు వీరుని విగ్రహం బయటపడ్డది. దీన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి మరియు కలెక్టర్ గారి దృష్టికి, పురావస్తు శాఖ వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు వచ్చి ప్రదేశాన్ని పరిశీలించారు. పరిశీలించి ఇక్కడ పర్మిషన్ తీసుకొని త్రవ్వకాలు జరుపుతామని చెప్పడం జరిగింది. వసతి సదుపాయాలు ఉండాలని వాళ్ళు మా గ్రామానికి వచ్చినప్పుడు సర్పంచ్ గారు ఇవి కొంచెం కల్పించండి అని అడుగుతున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మా గ్రామాన్ని పర్యాటక క్షేత్రంగా చేసి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుచున్నాను.